హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ యావరేజెస్. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ వాల్యూస్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్. తెలుగులో యావరేజ్ అనొచ్చు, సరాసరి అనొచ్చు, సగటు కూడా అనొచ్చు. సగటు ఆర్ సరాసరి, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య, ఇది మన ఫార్ములా. సో ఈరోజు మన కాన్సెప్ట్ చూద్దాం దీంట్లో, యావరేజెస్ అనే టాపిక్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్, 1, 3, 5, 7, 9, 1, 3, 5, 7, 9 ఈ సంఖ్యల యొక్క సరాసరి ఎంత అడిగినాడు. సో ఫస్ట్ మన ఫార్ములా ప్రకారం ఏం రాయాలా, రాశుల మొత్తం అంటే 1+3+5+7+9 డివైడెడ్ బై రాశుల సంఖ్య. మొత్తం ఎన్నున్నాయి, 5 సంఖ్యలు. సో డివైడ్ బై 5. ఓకే, దీని క్యాలిక్యులేషన్ చూద్దాం. 7+3, 10, 9+1, 10, 5 అంటే టోటల్ వాల్యూ 25/5. 5 1 5, 5 ఆన్సర్ ఎంత, 5. సో ఆన్సర్ నంబర్ 1, ఆన్సర్ 5. ఓకే, అందరు అనుకుంటుంటారు ఇది రెగ్యులర్ ప్రొసీజర్, మనకు తెలిసినదే కదా అని. సో దీంట్లో కొంచెం షార్ట్కట్ చూద్దాం. క్వశ్చన్ ఏమి, 1, 3, 5, 7, 9 ఈ సంఖ్యలు ఇచ్చాడు. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సంఖ్యలు ఎలా ఉన్నాయి, వరుస సంఖ్యలు. బేసి సంఖ్యల, సరి సంఖ్యలు అనేది పక్కన పెడతాము, వరుస సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9 గ్యాప్స్ ఏముంది, దీన్ని వరుస సంఖ్యలు ఆర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. ఎప్పుడైతే క్వశ్చన్లో వరుస సంఖ్యలు ఇచ్చి ఉంటాడో అప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ కనుక్కోవచ్చు. ఏ విధంగా అంటే ఈ సంఖ్యలలో మిడిల్లో మధ్యలో ఏదైతే సంఖ్య ఉంటుందో అది ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2, 3, 4, 5, 6, 7 ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రాబ్లమ్ని. దీంట్లో మధ్యలో ఇవి వరుస సంఖ్యలే, 1 నుంచి కాకపోయినా కూడా వరుస సంఖ్యలే, 2 నుంచి స్టార్ట్ అయినా కూడా వరుస సంఖ్యలే. కాబట్టి 2, 3, 4, 5, 6, 7 మిడిల్ నంబర్. మిడిల్ నెంబర్ చూస్తే ఇద్దరు ఉన్నారు అంటే 4, 5. వీళ్ళ మధ్యలో వచ్చే ఆన్సర్ ఏమైండొచ్చు, 4.5, 4.5 అనొచ్చా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, 4.5. ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కు. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ బేస్ పైన మనం ఈ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ 10, 20, 30, 40, 50 10, 20, 30, 40, 50 మిడిల్ నెంబర్ ఆన్సర్ చెప్పగలుగుతారా. సో ఈ రెండు క్యాన్సల్, ఆన్సర్ 30. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 3. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ 5, 10, 15, 20, 25 మిడిల్లో ఏదుందండి, 15. సో ఆన్సర్ 15, ఆప్షన్ నంబర్ 1. ఓకే, నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే, ఇక్కడ చూడండి మిడిల్లో నంబర్ ఏది ఉంది, 4కి 5కి మధ్యలో ఉంది. సో మనం ఆన్సర్ 4.5 రాయొచ్చు కదా. సో ఆన్సర్ 4.3, ఆప్షన్ నంబర్ 3. ఓకే, నెక్స్ట్ 0.1, 0.2, 0.3, 0.4 మిడిల్లో ఇద్దరున్నారు, మనకి ఇచ్చినది 4 సంఖ్యలే కాబట్టి మిడిల్ నెంబర్ 0.2, 0.3 వీళ్ళ మధ్యలో ఏదో వస్తుందో అదే మన సరాసరి, ఆర్ సగటు, ఆర్ యావరేజ్. వీటి మధ్యలో ఏం రావచ్చు, 0.2కి 3కి మధ్యలో 0.25 ఆన్సర్. సో ఆప్షన్ నంబర్ 2. హోప్ యూ అండర్స్టాండ్. సెకండ్ క్వశ్చన్, 1, 10 సహజ సంఖ్యల సరాసరి ఎంత. సరాసరి కనుక్కునే ముందు మనం సరాసరి ఫార్ములా ఏమి, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సో 10 సహజ సంఖ్యల మొత్తం కనుక్కుందాం. 10 సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఉంది కదా, 10×11/2. లేదు క్వశ్చన్లో 100 సహజ సంఖ్యల మొత్తం అడిగితే 100×101/2 ఇది ఫార్ములా. ఓకే, రాశుల సంఖ్య ఎంత, మనకి ఇచ్చినది 10 సంఖ్యలు. సో డివైడెడ్ బై 10. ఈ స్టెప్ నీట్గా రాస్తాను, 10×11/2×10 10, 10 క్యాన్సల్, ఆన్సర్ 5.5, ఆప్షన్ నంబర్ 3. ఓకే, కన్ఫ్యూజ్ లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. లేదు మనకి 10 సహజ సంఖ్యలు కాకోకుండా 50 సహజ సంఖ్యలు అడిగింటే ఫార్ములా ఏమవుతాయండ, 50 సహజ సంఖ్యల సగటు ఆర్ సరాసరి ఎంత అంటే 50×51/2×50 50 క్యాన్సల్, 51లో ఆఫ్ ఎంత, 50లో ఆఫ్ అంటే 25. సో 25.5 అని ఆన్సర్ రాయొచ్చు. మనం మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చినాడు 50, సగటు ఎంత వస్తుంది, 25.5. ఒకవేళ మీ క్వశ్చన్లో 100 అడిగినా అనుకోండి సరాసరి యావరేజ్ ఎంత వస్తుంది, 50.5 రాయొచ్చా, ఎందుకంటే 50లో ఆఫ్ 25.5, 100లో ఆఫ్ 50.5. ఒకవేళ 200 అడిగితే 100.5 రాయొచ్చా. ఓకే, ఇది బాగుంది. దేనికి, ఇది మనకిచ్చిన సహజ సంఖ్యలకు, సహజ సంఖ్యలు. అదే క్వశ్చన్ 10 సరి సంఖ్యల యొక్క సగటు ఆర్ సరాసరి ఎంత అంటే 10×11, ఇది ఏది, 10 సరి సంఖ్యల యొక్క మొత్తం డివైడెడ్ బై 10. ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత మిగులుతుంది, 11. ఇక్కడ మీకు చిన్న కన్ఫ్యూజన్, డౌట్ వస్తుంది. క్వశ్చన్ ఏమిచ్చినాడు, ఏమడుగుతున్నాడు, 10 సరి సంఖ్యల సరాసరి ఎంత అంటే ఆన్సర్ 11. అలా కాకుండా 10 సహజ సంఖ్యలలోని సరి సంఖ్యల సరాసరి ఎంత అంటే 10
పది సహజ సంఖ్యలలోని సరాసరి. పది సహజ సంఖ్యలలో సరి సంఖ్యలు ఐదు, బేసి సంఖ్యలు ఐదు కాబట్టి ఐదు ఇంటూ ఆరు బై ఐదు, ఐదు ఐదు క్యాన్సల్, ఆన్సర్ ఆరు. అర్థమైందా? ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమి, పది సహజ సంఖ్యల సారీ ఈ పది సహజ సంఖ్యలలోని సరాసరి. ఇది పది సంఖ్యల సరాసరి అంటే వాడు ఏమడుగుతున్నాడు, సరి సంఖ్య రెండు నాలుగు ఆరు ఇలా పది సంఖ్యలు అడుగుతున్నాడు, దాని యొక్క యావరేజ్ వాల్యూ. ఇక్కడ ఏమడుగుతున్నాడు, పది సహజ సంఖ్యలలోని సరి సంఖ్యల సరాసరి ఆరు. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్, ఐదు సంఖ్యల సరాసరి పదహైదు. ఐదు సంఖ్యల సరాసరి పదహైదు, ప్రతి సంఖ్య నుంచి రెండు తీసేసిన మరియు సంఖ్యల సగటు ఎంత? ఓకే, ఐదు సంఖ్యలు, ఐదు సంఖ్యలు ఏబిసిడిఈ, ఈ ఐదు సంఖ్యలు, ఐదు సంఖ్యల యొక్క సరాసరి అంటే ఏమి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ బై ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు పదహైదు అయిన ఇచ్చిన గివెన్ డేటా. ప్రతి సంఖ్య నుంచి రెండు తీసేయాలి అంటే ఏలో నుంచి ఏ మైనస్ టూ ప్లస్ బిలో నుంచి బి మైనస్ టూ ఇట్లా తీసుకుంటూ పోతే వచ్చే కొత్త సగటు ఎంత? ఇది క్వశ్చన్. మనం ఈ విధంగా ఏబిసిడి అనుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అయిపోతాము, లెంత్ అయిపోతుంది. సో షార్ట్కట్లో ప్రాబ్లం ఏమంటే ఐదు సంఖ్యల సరాసరి పదహైదు, బాగా అబ్జర్వ్ చేయండి, ఐదు సంఖ్యల సరాసరి పదహైదు, ప్రతి సంఖ్య నుంచి రెండు తీసేసిన, ప్రతి సంఖ్య నుంచి రెండు తీసేస్తే సరాసరి సగటు నుంచి కూడా రెండు తీసేద్దాం డైరెక్ట్ షార్ట్కట్. పదహైదులో నుంచి రెండు పోతే ఆన్సర్ పదమూడు. సో ఆప్షన్ నంబర్ త్రీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తొమ్మిది సంఖ్యల సరాసరి తొమ్మిది. ప్రతి సంఖ్యను తొమ్మిది చే గుణించిన, తొమ్మిది సంఖ్యల యొక్క సరాసరి తొమ్మిది అంటే యావరేజ్ వాల్యూ. ప్రతి సంఖ్యను తొమ్మిది చే గుణించిన, యావరేజ్ని కూడా సగటుని కూడా తొమ్మిదితో గుణిస్తాం. సో తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఆన్సర్. సో ఆప్షన్ నంబర్ ఫోర్. ఇది అర్థమైందా లేదా? ఇప్పుడు వాడు ఏమన్నాడు, తొమ్మిది సంఖ్యల యొక్క సరాసరి అంటే యావరేజ్ వాల్యూ తొమ్మిది. దీనికి ప్లస్ ప్రతి సంఖ్యకు ఒకటి యాడ్ చేస్తే మీరు దీనికి ఒకటి యాడ్ చేయండి, ప్రతి సంఖ్యకు ఒకటిని తీసేస్తే మీరు ఈ సగటుకు ఒకటి తీసేసేయండి, ప్రతి సంఖ్యను రెండుతో గుణిస్తే మీరు దీన్ని రెండుతో గుణించండి, అదేవిధంగా ప్రతి సంఖ్యను తొమ్మిదితో గుణిస్తే మీరు సగటును కూడా తొమ్మిదితో గుణించండి. సో ఆన్సర్ ఏమొస్తుంది, 81. సో ఆప్షన్ నంబర్ ఫోర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, 11 సంఖ్యల సరాసరి 11. 11 సంఖ్యల సరాసరి 11, ప్రతి సంఖ్యను రెండు చే భాగించిన, ప్రతి సంఖ్యను రెండు చే భాగించిన, భాగహారం డివైడ్ బై చేయమంటున్నాడు. సో మీరు ప్రతి సంఖ్యను రెండు చేస్తే మీకు ఇచ్చిన యావరేజ్ని కూడా రెండుతో భాగించండి. సో ఆన్సర్ ఏమొస్తుంది, 5.5. సో ఆప్షన్ నంబర్ వన్. ఐదు సంఖ్యల సరాసరి 20, ఐదు సంఖ్యల సరాసరి 20, వాటిలో నాలుగు సంఖ్యలు ఇచ్చినాడు, 18 24 32 10. అయితే ఐదవ సంఖ్య ఎంత? ఓకే, అసలు మనం సరాసరి కనుక్కోవాలంటే ఫార్ములా ఏమనుకున్నాము, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనుకున్నాం. మొత్తం ఎంత, 18 24 32 10, నాలుగు అంకెలే ఉన్నాయి, సరే నాలుగు సంఖ్యలు ఉన్నాయి, ఐదవది ఏఆర్ ఎక్స్ అనుకుందాం, డివైడ్ బై మొత్తం ఐదు సంఖ్యలు. సరాసరి ఎంత ఇచ్చినాడు, 20. మనం ఈ ఎక్స్ని కనుక్కోవాలి. సో సింపుల్ స్టెప్ ఏం లేదండి, వీళ్ళ ఈ ఫోర్ మెంబర్స్ నాలుగుని యాడ్ చేద్దాం, ఈ ఐదు దీంతో మల్టిప్లై చేద్దాం. ఇవి యాడ్ చేస్తే 32 ఒక 18 50, 50 ప్లస్ 10 60, 61 84, 84 ప్లస్ ఎక్స్ విలువ 5 డివైడ్ బై ఉంది అక్కడ పోతే ఇంటూ అవుతుంది. సో 100కి సమానం. అయితే ఎక్స్ విలువ ఎంత, 100 మైనస్ 84. సో ఆన్సర్ 16. ఆన్సర్ 16 ఆప్షన్లో ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9 సంఖ్యల సరాసరి 25, ఐదు సంఖ్యల దాంట్లో మొదటి ఐదు సంఖ్యల సరాసరి 30, చివరి ఐదు సంఖ్యల సరాసరి 20 అయిన ఐదవ సంఖ్య ఏది? ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్లుందండి, ఏం కన్ఫ్యూజన్ లేదు, సింపుల్ ప్రాబ్లం. ఏమిచ్చినానంటే ఇక్కడ చూడండి, మొదటి ఐదు సంఖ్యల సరాసరి 30, మొదటి ఐదు సంఖ్యల సరాసరి 30, చివరి ఐదు సంఖ్యల సరాసరి 20, తొమ్మిది సంఖ్యల సరాసరి 25 అయిన ఐదవ సంఖ్య ఏది? ఇది క్వశ్చన్. ఓకే, అంటే మొత్తం మనకి ఏమర్థమవుతుంది, వీళ్ళిద్దరిని చూస్తే మొత్తం సంఖ్యలు 10 ఉన్నాయి, మొదటి ఐదు సంఖ్యల యొక్క యావరేజ్ వాల్యూ, యావరేజ్ వాల్యూ ఎంత ఉంది, 30, చివరి ఐదు సంఖ్యల యొక్క యావరేజ్ వాల్యూ ఎంత ఉంది, 20. ఓకేనా, ఇక్కడ చూద్దాం, యావరేజ్ ఆర్ సరాసరి ఫార్ములా ఎంత, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, టోటల్ నెంబర్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, సరాసరి ఇప్పుడు మనకి వాడు క్వశ్చన్లో సరాసరి ఇచ్చినాడు, రాసుల సంఖ్య ఇచ్చినప్పుడు రాసుల మొత్తం కనుక్కోలేమా, కనుక్కోవచ్చు. ఏ విధంగా, రాసుల మొత్తం టోటల్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇంటూ యావరేజ్, రాసుల సంఖ్య ఇంటూ సగటు ఫార్ములా. అంటే దీని ప్రకారంగా ఇక్కడ చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లు రాసుల సంఖ్య ఎంత, 5, సగటు ఎంత, 30. సో ఆన్సర్ ఎంత, 150. మరి ఇక్కడ ఎంత వస్తుంది, ఆన్సర్ 100. ఓకేనా, ఇప్పుడు టోటల్ మొత్తం రాసుల సంఖ్య ఎంత, 250. ఎంతమంది ఉన్నారు రాసులు, ఇప్పుడు 10 మంది, 5 ప్లస్ 5 10,
పది రాసుల సంఖ్య మొత్తం ఎంత? 250. ఇక్కడ ఏమిచ్చినాడు? 9 సంఖ్యల సగటు 25. అంటే 9 × 25 225. ఇది ఏంది? 9 సంఖ్యల యొక్క మొత్తం. ఇది ఏది? 10 సంఖ్యల యొక్క మొత్తం. మనకు కావాల్సిన ఒక సంఖ్య అంటే వీళ్ళిద్దరి మధ్యలో భేదం మన ఆన్సర్ కింద తీసుకోవచ్చా? ఎంత ఆన్సర్? 25. ఇది మన ఆప్షన్ నంబర్ 3. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోసారి రిపీట్ చేస్తాను క్వశ్చన్. 9 సంఖ్యల సరాసరి 25, మొదటి 5 సంఖ్యల సరాసరి 30, చివరి 5 సంఖ్యల సరాసరి 20. అంటే యావరేజ్ వాల్యూ 30 ఇచ్చినాడు, సంఖ్యలు వచ్చి 5 ఇచ్చినాడు. మనకు మొత్తం కావాలంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ టర్మ్స్, సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. సో దాని ప్రకారంగా మొత్తం రాసుల మొత్తం ఎంత వచ్చింది? 150. ఎవరి 150? మొదటి 5 మంది, నెక్స్ట్ 100 వచ్చింది, తర్వాత 5 మంది. ఇది ఇప్పుడు మొత్తం ఎంత? 250. 9 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 25 × 9, అంటే 225. 250 10 మంది, 225 9 మంది. సో భేదం ఎంత? 25. అది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 మంది సభ్యులు గల కుటుంబం, సరాసరి వయస్సు 16 సంవత్సరాలు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది. ప్రస్తుతం కూడా కుటుంబ సరాసరిలో ఏమాత్రం మార్పు లేదు, అయినా ఆ అమ్మాయి వయసు ఎంత? ఇక్కడ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏమంటే అండి, 5 మంది సభ్యులు గల కుటుంబం యొక్క సరాసరి, 5 మంది కుటుంబ సభ్యుల యొక్క సరాసరి 16 సంవత్సరాలు. ఓకే, ఒక పర్సన్ యాడ్ అయినారు అంటే ఒక అమ్మాయి పుట్టింది, తర్వాత కూడా అంటే దాని మీనింగ్ ఏమి, టోటల్గా 6 మంది ఉన్నారు సభ్యులు, 6 మంది యొక్క సగటు వయసు యావరేజ్ సరాసరి వయసు కూడా 16 సంవత్సరాలు అయితే ఈ పుట్టిన ఈ అమ్మాయి యొక్క వయసు ఎంత? మనకేమనిపిస్తుంది, ఇప్పుడే కదా పుట్టినది, 0 ఇయర్స్ అని అనుకోదండి. అతను క్వశ్చన్ పుట్టినప్పుడు అడగలేదు మనకు, ప్రజెంట్ అడిగినాడు. పుట్టినది ఎప్పుడో పుట్టింది, అంటే ఇప్పుడు కాదు, రీసెంట్ యాక్టివిటీ కాదు, ఇంతకుముందు ఎప్పుడో పుట్టింది. ప్రస్తుతం ఆ అమ్మాయి యొక్క వయసు ఎంత? ఓకే, అర్థమైంది క్వశ్చన్. ఓకే, దీని మీనింగ్ ఏమంటే, 5 మంది వ్యక్తులు ఉన్నారు, 5 మంది వ్యక్తుల యొక్క సరాసరి తీసుకుంటే 16 సంవత్సరాలు, ప్లస్ ఇంకో వ్యక్తి వచ్చింది, ఆ వ్యక్తి యొక్క వయసు కలిపిన 16 సంవత్సరాలే మనకు సగటు వస్తే, ఆ వ్యక్తి యొక్క ఈ అడిషనల్గా ఈ పర్సన్ యొక్క అంటే అమ్మాయి యొక్క వయసు ఎంత ప్రస్తుతం? ఓకే కదండి. ఓకే, ఇది రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం పోతే చాలా లెంతీ ఉంటుంది, ప్రొసీజర్ వైజ్గా చూద్దాము, షార్ట్కట్ కూడా చేద్దాం. ఫస్ట్ ప్రొసీజర్ ఏమి, ప్రొసీజర్ ప్రకారంగా చూద్దామండి. ఓకే, 5 మంది, ఎగ్జాంపుల్కి a+b+c+d+e/5=16. అంటే దాని మీనింగ్ ఏమి, a+b+c+d+e=, అంటే వీరి వయసులో మొత్తం ఎంతకు సమానం? ఇప్పుడు వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయొచ్చా? 16 అయితే 80 సంవత్సరాలకి సమానం. మొత్తం వయసు కుటుంబ సభ్యుల యొక్క మొత్తం వయసు 80 సంవత్సరాలకు సమానం. ఇప్పుడు 80ని మనం ఇంతకుముందు ఏం చేసాం, డివైడ్ బై 5 చేసినాం కాబట్టి 6 వచ్చింది, ఇది సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమి మనకు, ఇప్పుడు వారి వయసులతో అంటే a+b+c+d+e 5 మందితో పాటు ఇంకొక వ్యక్తి ప్లస్ ఎఫ్ కూడా చేరింది, డివైడెడ్ బై 6 చేసినా మనకు రావాల్సిన సగటు ఎంత అన్నాడు, 16. అంటే దాని మీనింగ్ ఏమి మనకు, a+b+-up to f వరకు 6 మంది యొక్క మొత్తం ఎంత? 96 సంవత్సరాలు. అంటే 5 మంది యొక్క మొత్తం ఎంత? 80 సంవత్సరాలు. 6 మంది యొక్క మొత్తం ఎంత? 96 సంవత్సరాలు. అంటే ఆ ఒక్క వ్యక్తి యొక్క వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఆప్షన్ 16. ఓకే, అర్థమైందా? ఓకే, మనకి ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్లుంటుంది, సో మనం కొంచెం ఈజీ వేలో చూద్దాం, ఇదే ప్రాబ్లమ్ని కొంచెం వేరే మోడల్లో చూద్దాం. షార్ట్కట్లు, ఓకే, షార్ట్కట్ ప్రొసీజర్ ఫాలో అవుదాం, షార్ట్కట్లు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకేమన్నాడు, 5 మంది వ్యక్తుల యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది, ఓకే, +1, ఈ వీళ్ళకి +1 వచ్చినా కూడా సగటు ఎంత ఉంది? 16 సంవత్సరాలే ఉంది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏమంటే, 5 మంది ఉన్నారు ప్లస్ ఒక వ్యక్తి వచ్చినా కూడా వారి సగటు 16 సంవత్సరాలే ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి యొక్క వయసు కూడా 16 సంవత్సరాలు. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఇంట్లో 3 వ్యక్తులు ఉన్నారు, ఈ 3 వ్యక్తుల యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు అనుకుందాం. 3 యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు. ఆ 3 వ్యక్తుల్లోకి ఒక వ్యక్తి కొత్త వ్యక్తి చేరిన, వారి సగటు వయసు 15 సంవత్సరాలు అన్నాడు. అంటే అప్పుడు ఈ వ్యక్తి యొక్క వయసు ఎంత ఉంటుంది? 15 వచ్చింది కాబట్టి ఈ 1 విలువ 15 సమానం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నలుగురు వ్యక్తుల యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు. ఈ కుటుంబంలోకి ఒక వ్యక్తి చేరిన వారి సగటు వయసు 20 అయింది. అయితే ఈ కొత్త వ్యక్తి యొక్క వయసు ఎంత ఇప్పుడు? 20 సంవత్సరాలు. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ చెక్ చేద్దామా. ఓకే, ఇక్కడ మనం ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు. నలుగురు వ్యక్తుల యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు. ఒక వ్యక్తి చేరిన వారి సగటు వయసు 20 సంవత్సరాలే ఉంది అంటే ఇంకా ఈ వచ్చిన వ్యక్తి వయసు కూడా 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఈ నలుగురు వ్యక్తుల యొక్క మొత్తం వయసు ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చు? 4×8=80 చెప్పచ్చా? ఓకే, ప్లస్ ఒక వ్యక్తి కలిపినాడు అంటే 5 మంది యొక్క సగటు వయసు 20 అయితే 5 మంది యొక్క టోటల్ వయసు ఎంత? 100. అంటే ఈ భేదం ఎంత ఉంది? 20. ఈ భేదం 20 ఈ వ్యక్తి యొక్క వయసు షార్ట్కట్లో. ఓకేనా? అయినా కన్ఫ్యూజ్ ఉందా? ఓకే, ఇంకా వేరే మోడల్లో చూద్దాం. ఇంకా సింప్లెస్ట్ మోడల్ ఇంకోటి చూద్దాం. ఓకే, చిన్న లాజిక్ ద్వారా చెప్పేస్తాండి కన్క్లూజన్. 5 మంది యొక్క కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు 16 సంవత్సరాలు. ఓకే, ఒక వ్యక్తిని కలిపినాము అంటే 5 మంది ఉన్నారు, దాంట్లో ఒక వ్యక్తి వచ్చినారు, అయినా వీరి సగటు వయసు 16 ఉంది అంటే ఇతని యొక్క వయస్సు 16 సంవత్సరాలకి సమానం. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకున్నాం. లేదు, కొంచెం మార్చినాడు అంటే ఎలా మార్చినాడు? 5 మంది సభ్యుల గల కుటుంబం యొక్క సరాసరి 16 సంవత్సరాలు. ఒక వ్యక్తి వచ్చినాడు, ఓకే, కొత్త అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చింది, లేకపోతే ఒక వ్యక్తి వచ్చినాడు, 5 మంది + 1 సగటిసారి ఏమైంది? 17 అయింది అన్నాడు అనుకుందాం. 17 సంవత్సరాలు అయింది. అప్పుడు మనం చేయాల్సిన పని ఏమంటే ఈ యొక్క వ్యక్తి యొక్క వయసు అడుగుతాడు. మనకి ఇచ్చిన సగటు 17, అది ఒక వ్యక్తి యొక్క యాడ్ అయిన తర్వాత అతని సగటు వయసు 17 అయింది. అయితే ఈ వ్యక్తి వయసు యొక్క వయసు ఎంత అంటే ఈ 17కి ఈ 5ని కలపండి. మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 22 సంవత్సరాలు. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ టు వాచింగ్.